మంత్రి కేటీఆర్ ఇల్లంతకుంట పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలను బీజేపీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇల్లంతకుంట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అలాగే మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు నిరుద్యోగ సమస్యపై నోటిఫికేషన్ల విషయంలో వినతిపత్రం అందించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని, ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘటనకు కారకులైన టీఆర్ఎస్ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కేటీఆర్ గారు రావడం అంతకు ముందు రోజే స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు తిరుపతి రెడ్డి గారిని అమరణ వాటండి పక్కబెట్టి ధైర్యం ఉంటే చూస్తున్నాం రమ్మని కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. కానీ మా పార్టీ క్రమశిక్షణ మాకు నేర్పింది. అది రాజ్యాంగానికి లోబడి పనిచేయడానికి అడిగుకున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఏవీ కార్యకర్తలు కానీ ఆ వంచే విధంగా మీరు పనిచేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కనుక నిన్నటి పరిణామాలుగా పూర్తిగా విచారణ జరిపించాలే. మేము కూడా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. నిన్న జరిగింది కూడా ప్రైవేట్ బుక్కల పోలీస్ కేసు ఫైల్ చేయకుండా ప్రైవేట్ కేసు దమ్ము కూడా బీజేపీ తెలియజేస్తూ నిన్నటి ఆ చర్యలు ఏవైతున్నాయో అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా సభలో ఖండిస్తూ ఉన్నాం.